ग्राम नारपल मंडल सिंगरम निवर्ग ग्राम गत नाग रोज कम अधिक वर्षाल वाल वड़गन वान एपड़ू लेने विधा गत चरत्र अंत सैजु वड़गन एपड़ू पर्वन रैतलो नाग रोज कम वड़गन वाड़ पड़न तरवा अरटे तोटल जो तोटल दीकें रकर पटल अभी नाशनम तोटो नारायण स्वामी रईत तोटल उन्म मन सारी नेना इंतरकू नाग रोजल प्रभुत्म चर्कें मूल अकड़ा जगे अकाल वर्षा की एवरू कारण का नष्ट जगह तरह प्रभुत् स्थाक प्रजाप्रति तन मरस रोजी एम जी अधिकार निंटेकोनी पट नष्ट अच्छा वैसी दाने प्रभुत् पंपा बाध्यता अधिकार अधिकार पट्टुकड़ स्थाक प्रजाप्रति दगर आ पनी चाहिए बाध्यता प्रजाप्रति अंदर तलू ने सूट अड़वल नाग रोज कम पल्लेल नारपल मंडल वेंकटापल्ली ग्राम पक् ना गड्डनापल्ली ग्राम इट पक्े मद्दलपल्ली इट पक्े नायनपल्ली अटते केसेपल्ली कुरगानपल्ली नडिमिदोड्डी पुलसनाथल कर्णपोडिगि इन्नी विलेजुलो ऊर्लकु ऊर्ले एक्कडे गानी पंट मीरंदरू चूसारु इप्पुडु पत्रिका विलेकर्लु गानी एक्कडैना गानी पंट पनिकोच्चे परिस्थिति लेदु अंत पंट चेतिकोच्चेटप्पुडु इलांटि जरगडं अंटे निजंगा चाला बाधाकरं नालुगु रोजुलैना मीरु पट्टिंचुकोकपोगा तर्वात ई रोजु वस्तां रेपु वस्तां अंटुन्नारु इंत मुंदु ఒక రైతు దగ్గరికి పోతే రఫీన్ ఒక రైతు ప్రకాశన్ ఒక రైతు రామోనే ఒక రైతు రకరకాల తోటలను చూసుకుంటూ వస్తంటే నిజంగా మనసు బాధేస్తుంది మీకు మానవత్వం లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని మనం అడగట్లే మేము మీ జోబిల డబ్బు మనం అడగట్లేదు మేము మీరు నష్టం అంచనా వేయాల్సిన అవసరం ఉంది ఇంత అంతరంగం ఉంది ఈ ప్రభుత్వం దగ్గర హార్టికల్చర్ ఉంది అగ్రికల్చర్ ఉంది తర్వాత ఆర్బికే సెంటర్లు అంటున్నారు మీరు ఆర్బికే సెంటర్లు ఎక్కడ ఉన్నాయి పల్లెల్లో పెట్టారు మీరు ఏమన్నా పని చేస్తున్నాయా దాని పని తీరు మీరు ఎప్పుడన్నా పరిశీలించారా అసలు రైతుకే ఆర్బికే కేంద్రం ఎందుకు పెట్టారనే పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమవుతుంది ఒకసారి మీ అందరికీ ప్రభుత్వానికి కూడా నేను ఏం డిమాండ్ చేస్తున్నామంటే తక్షణం ఇప్పటికే 4 రోజులైంది మరీ గుర్తు చేస్తున్నాం 3 రోజులు మీకు సమయం ఇచ్చాం ఒక పక్క మరుసటి రోజు సాయంత్రం దాకా రైతులు చూసి మద్దలపల్లి దగ్గర రోడ్ ఎక్కారు ఈ పల్లెలన్నీ కలిసి రైతులకు కడుపు మంటేసి అరే మేము ఇంత నష్టపోతే మా దగ్గరికి ఎవరు రాలేదు మేము రోడ్ మాకు ఇంకా రోడ్ మీద కూర్చుంటే తప్ప మాకు ఏరే దిక్కు లేదని పోయి రోడ్ మీద కూర్చున్నారు దాదాపు 3 గంటల సేపు రాస్తారోక చేశారు రైతులు తప్ప ఎక్కడ రాజకీయ నాయకులు ఎవరు పోలే అక్కడికి తర్వాత పోలీస్ వారు వచ్చి ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుందని ఇక్కడ ఉన్న మన లోకల్ ఎస్ఐ గాని సిఐ గారు గాని ఎస్ఐ గారు గాని రిక్వెస్ట్ చేస్తే సరే మీ మాట వింటాం మా దగ్గరికి రేపటి రోజైనా సరే ఉన్నన పంపించాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారా అని అడిగితే అప్పుడు ఆ అధికారులు పోలీస్ అధికారులు ఆర్డీఓ గారితో మాట్లాడి ఆర్డీఓ గారితో మాట్లాడి వారి కోసం మాట ఇచ్చారు కదని ఆ రోజు ఎరుమించడం జరిగింది ఈరోజు ఏం చేస్తున్నారు మీరు ఆర్డీఓ గారు వచ్చారు వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో మేము పరిశీలించి నష్టం అంచనా వేసి రైతుకి ఎంత ఖర్చు అయిందో చూసి మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు ఇంతవరకు లేదు మీరు అధికారులు అనే మాట నేను ఏమంటానంటే మీరు ఆర్డీఓ గారు ఏం చెప్పారు ఇక్కడ తక్షణం రేపొద్దున వచ్చి
శాస్త్ర స్థాయిలో పరిశీలించి అంటే పంట పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ఎంత ఖర్చైంది అనేది ఒకసారి చూసి పంపిస్తామని చెప్పారు అయితే నేను ఒక మాట చెప్తున్నా నేను ఏమంటున్నానంటే ఆయన ఇచ్చే లోపు ఇక్కడ పరిస్థి ఒక్కసారి ఈ తోట నారాయణసమైన రైతు ఈ తోటకు ఒక్క రాలేదండి ఇంతవరకు ఒక అధికారి రాలేదు లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు రాలేదు ఎవరే కానీ అధికారులు ఎవరు రాలే ఎవరు వస్తున్నారు ఇక్కడికి ఈ తోటకు ఎవరు రాలేదు ఇక్కడే ఉన్నాడు రైతు ఇప్పటికి నాలుగు రోజులు అవుతుంది అంటే తోటలన్నీ తిరగాల్సిన అవసరం లేదు కనీసం నేను ఏమంటున్నాను ఇది మొత్తం తోటంతా పోయింది నూరాకు ఆర్డీ వ్యవసాయ అధికారి రావాలని చెప్పట్లేదు నేను ఇక్కడున్న విఆర్ఓ కానీ విఏఓ కానీ ఏం చేస్తున్నారు విలేజ్ అధికారులు సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు మీరు రావాలి కదా ఇక్కడికి ఒక్కరు రాకపోగా పై అధికారులు ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా సూటిగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఈరోజు ఈయన టన్ను 30,000 రూపాయలు 28,000 29,000 30,000 రూపాయలు అక్కడ ఒక రైతును అడిగితే 15 లక్షలకు ఒట్టుకడిగా వ్యాపారస్తుడు ఆయన 9 లక్షలు అంటే ఈయన 15 లక్షలు చెప్పాడు రైతు 9 లక్షలకు అడిగాడు ఎనిక్కిపోయినారు అకాల వర్షాల వల్ల ఇట్లా జరిగింది అరే నేను ఒకటే చెప్తున్నా సూటిగా మీ అందరికీ ప్రభుత్వానికి ఈరోజు మా కాలవ శ్రీనివాసులు గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వారు మాతో పాటు ఇక్కడ దాకా వచ్చి 2-3 తోటలను పరిశీలించి తక్షణమే మీరు ఇవ్వని పరిస్థితిలో మేము రైతులందరినీ కూర్చోబెట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉద్యమం చేపట్టాల్సి ఉందని కూడా చెప్పడం జరిగింది అది మీ ముందు తెలియజేసుకుంటున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ రోజుకైనా సరే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఈ తోట నారాయణస్వామి రైతు ఇక్కడే ఉన్నాడు కనీసం ఇక్కడున్న విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఇక్కడున్న వ్యవసాయ అధికారి కానీ లేదంటే హార్టికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరన్నా వచ్చారా ఎవరు రాలేదు అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మేము ఇంతగా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తప్పనిసరిగా నష్టపరిహారము తక్షణమే చెల్లించాలా అంచనా వేయాలా ప్రభుత్వాన్ని సమర్పించిన తక్షణం మీరు ఎప్పుడో ఇస్తామంటే మాత్రం మేము రైతుల తరఫున తప్పనిసరిగా ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది మీరు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దండి మీరు తప్పనిసరిగా ఇక్కడ నష్టం జరిగిన గ్రామాలన్నింటిలోనూ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి నష్టపరిహారం అంచనా వేసి నష్టం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.